సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్లోని దాయాదుల పోర్లో ఇండియా పాకిస్తాన్పై మంచి మసాలా లాంటి విజయం సాధించి పోయిన T20 వరల్డ్ కప్లో జరిగిన అవమానానికి ఇండియా రిప్లైను ఇచ్చింది. నిన్న మ్యాచ్తో విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మెట్లలో 100కి పైగా మ్యాచ్లాడిన తొలి ఇండియన్ ఆటగాడయ్యాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు అందరిలో ఆటవైపే ఉంటే పాకిస్తాన్ మాజీ ఆటగాడు గణేష్ కనేరియా కళ్ళు మాత్రం ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. మ్యాచ్ ప్రారంభమైన నుండి కోహ్లీ తడబడుతూనే ఆడాడు. కోహ్లీకి పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా అవకాశాలు ఇచ్చారు, అలా వారు ఛాన్సులు ఇచ్చారు కాబట్టి కోహ్లీ ఆ మాత్రం అయినా స్కోర్ చేయగలిగాడు. లేకపోతే విరాట్ నీ పని అయిపోయేది అంటూ దానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో విరాట్ కోహ్లీపై విమర్శలు చేశాడు. 147 పరుగులను చేజ్ చేయడానికి వచ్చిన భారత ఓపెనర్లలో రాహుల్ 2వ ఓవర్లలో అవుట్ అవ్వడంతో వన్డౌన్లో బరిలోకి దిగిన కోహ్లీ ఆరంభం నుండి కాస్త ఆచితూచి ఆడుతూ వీలున్నప్పుడు బౌండరీలు కొడుతూ ఇండియా స్కోర్ను ముందుకు నడిపించాడు. తను ఉన్నంతసేపు ఎక్కడా కూడా కావలసిన రన్ రేట్ పెరగకుండా చూసుకుంటూ ఆడాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 35 పరుగుల ఒక బాధ్యతాయుతమైన చక్కటి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఇంకా కొద్ది క్రీజ్లో ఉండి ఉంటే హాఫ్ సెంచరీ చేసే వాడేమో కానీ నవాజ్ బౌలింగ్లో ఒక భారీ షాట్ ఆడబోయి అహ్మద్కు లాంగాన్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జట్టుకు అవసరమైనప్పుడు 35 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా టాప్ స్కోరర్గా నిలిచాడు.